భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. జనరల్గా మనకి క్షవరం అనేది శాస్త్రపరంగా కొన్ని రోజులు మాత్రమే మనకి విధించడం జరిగింది, ఆ రోజుల్లోనే చేయించుకోవాలి అంటారు మగవాళ్ళకి. కానీ ఆడవాళ్ళు వచ్చేసరికి ఎప్పుడు కంఫర్టబుల్ టైం ఉంటే, ఇప్పుడు ఆఫీస్ లీవ్ ఉంటే, ముఖ్యంగా సండే ఈ టైంలో హెయిర్ కట్ చేయించేసుకుంటూ ఉంటాము జనరల్గా. కానీ మరి ఆడవాళ్ళకి కూడా పర్టికులర్గా ఒక రోజు అనేది ఉంటుందా? అలా చేయించుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందా? ఎంతవరకు నిజం? మంచి ప్రశ్నే, నిజమే. అయితే ఈ మనం ముఖ్యంగా ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ చిన్న బేబీస్ కానీ ఎవరికైనా సరే, ఇప్పుడు ఈ టాపిక్లో నేను పుట్టెంటుకలు తీయడము ఇలాంటివి మాట్లాడలేదండి, అది డిఫరెంట్ టాపిక్. ఎదిగిన ఆడవాళ్ళు, ఎదిగిన ఆడపిల్లలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు, లేడీస్, వీళ్ళ గురించే మనం ఆడుతోంది. సో ఏ రోజు మనం చేసుకోవాలి, అసలు ఏ రోజు చేసుకోకూడదు, అసలు కొన్ని రోజులే విధించబడ్డాయి శాస్త్రపరంగా అయితే. అండ్ ఇక్కడ కూడా కొంచెము అంటే స్లైట్ వేరియేషన్ కూడా ఉంది, ఆ వేరియేషన్ కూడా చెప్తాను నేను మీకు, ఎవరు ఫాలో చేస్తారు ఎవరు చేయరు అని చెప్పేసి. సోమవారంతో కనుక మనం మొదలు పెడితే, ఇన్ జనరల్ సోమవారం కనుక ఆడవాళ్ళు జుట్టెంట్రుకలు కత్తిరించుకోవడం లాంటివి అలాంటివి చేస్తే అది మంచిది కాదు అని అంటారు. అసలు అంటే అసలు అశుభం, అన్ని రకాలుగా అశుభం అంటారు. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినడం అనేది జరుగుతుంది సోమవారం కనుక కత్తిరించుకుంటే అని అంటారు. మంగళవారం కనుక కత్తిరించుంటే ఆయుక్షీణం అని అంటారు. అసలు మంగళం నాకు డౌట్ మేడం, అసలు మంగళవారం అనేది హెయిర్ కట్ అనేది ఉంటుంది మగవాళ్ళకి కూడా కన, ఎందుకు ఏం పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా? మంగళవారం శుక్రవారం వద్దంటారుగా మన పెద్దవాళ్ళు. మంగళవారం ఏంటంటే ఇప్పుడు పూర్వము అస్త్రు అని ఒక ఆయుధంతో, అంటే ఒక చిన్న ఆపరేటస్ అనాలి, ఆయుధం కూడా కాదు ఆపరేటస్, అస్త్రు అని అంటారు, దాంతో కత్తిరించేవాళ్ళు జుట్టు. అప్పట్లో ఈ కత్తిర్లు ఇంత మోడర్న్ టూల్స్ లేవు కదా. ఇప్పుడు మనం పార్లర్స్కి వెళ్ళినా సరే ఎన్నో మోడర్న్ టూల్స్ ఉంటాయి, ఇదివరలో ఇన్ని మోడర్న్ టూల్స్ లేవు కదా. అస్త్రు అనేదాన్ని ఉపయోగించే ఈ ఆ పర్టిక్యులర్ సెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా నియమబద్ధంగా వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ గోళ్ళు కత్తిరించడం కూడా ఉండేది. అప్పట్లో గోళ్ళు కత్తిరించడానికి బ్లేడ్లు అలాంటివి వాడేవాళ్ళు. అలా కత్తిరించేటప్పుడు గబుక్కుని తెగితే రక్తస్రావం అవుతుంది కదా. మంగళవారం ఎవరికి ప్రతీక? కుజ భగవానుడికి ప్రతీక. కుజ భగవానుడు, హీ రిప్రజెంట్స్ బ్లడ్, ఏరుపు, ఎరుపు రంగు, బ్లడ్, ఇవన్నీ కండ, చర్మం కింద ఉండే చర్మం తెగంగానే వచ్చే రక్తం కుజుడికి సంబంధించి. ఓకే, అది అన్నప్పుడు కుజ భగవానుడు హీడమని పడినాడు, లేకపోతే ఎలాంటి వినాల్సి వస్తుందో, అయ్యో రక్తస్రావం అయిపోయింది, అయ్యో ఇప్పుడు ఏమైపోతుందో, ఇలాంటి ఒక చిన్నది అయిపోతే దాన్ని పెంపొందించడానికి రకరకాల స్టేట్మెంట్స్ వింటాం కదా. ఎస్పెషలీ అలాంటివి వినకుండా ఉండడానికే మంగళవారం మంగళప్రదమైన కార్యాలు చేయండి తప్ప ఇలాంటివి చేయొద్దు అని పెద్దవాళ్ళు చెప్పారు అట. ఓకే, నాకు తోచినంత, నాకు తెలిసినంత వరకు నేను విన్నది, నేను చదివింది అయితే ఇది. అయితే ఈ టూల్స్ యూజ్ చేసి ఎప్పుడైతే రక్తస్రావం అవుతుందో అది కుజుణ్ణి ప్రేరేపిస్తుంది కాబట్టి మళ్ళీ ఆ పర్టిక్యులర్ మనిషిలో అమ్మో ఏమైపోయిందో, ముందు ముందు ఏం జరుగుతుందో అనే ఆ భయాన్ని కూడా తీయిస్తాం కాబట్టి అది లేకుండా ఉండడానికి మంగళవారాలు అవాయిడ్ చేస్తారు, టోటల్గా అవాయిడ్ చేసేస్తారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మంగళవారం ఆయక్షణం ఏమవుతుంది, రక్తం శ్రమిస్తే నీరసం వస్తుందో పొంద పడతారు. అవును, అసలే రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా నీరస పడిపోతారు. ఏదైనా నీరస పడిపోయావు, ఇది అయిపోయావు, అది అయిపోయావు, ఇవన్నీ ఆయక్షణానికి డాట్సే కదా. అవును, పూర్వం హెయిర్ గోర్లు ఒకేసారి చేస్తారు. అవును, రిలేటెడ్ ఉంది దానికి కూడా. మళ్ళీ ఇంకా పాటించేవాళ్ళు ముందు రకరకాల వేరే పార్ట్స్లో ముందు చేసి, ముక్కుకి ఒక ఇది, చెవులకి ఒకటి, ఆర్మ్పిట్స్ ఒకటి, తర్వాత తల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవి వీళ్ళు పాటిస్తారా లేదా బార్బర్ షాప్లో అనేది నాకు తెలియదు, కానీ బుధవారం అయితే చాలా చాలా మంచిది ఎవరికైనా సరే. ముందుగా ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఉంటుంది, అన్ని రకాల సమృద్ధి చేకూరుస్తుంది కాబట్టి బుధవారం రోజు అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చాలా చక్కగా ఈ హెయిర్ కట్స్ అనేవి చేసుకోవచ్చు. అది ఎక్కడైనా బ్యూటీ పార్లర్ అయినా బార్బర్ షాప్, చిన్నపిల్లలు అయితే బ్యూటీ పార్లర్ తీసుకెళ్లరు కదా, గబుక్కుని తండ్రి తీసుకెళ్తారు, చేయించేస్తారు, అట్లా అయిపోతుంది. గురువారం రోజు కనుక హెయిర్ కట్ చేసుకుంటే ధన నష్టం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని అంటారు.
తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ మూలంగా మిగతా వాళ్ళు కూడా నవ్వు కోల్పోతారు అని అంటారు. శుక్రవారం కనుక చేయించుకుంటే కొన్ని ప్రాంతాల్లో శుభంగా పరిగణిస్తారు, కొన్ని ప్రాంతాల్లో అశుభంగా పరిగణిస్తారు. బ్యూటీని పెంపొందింప చేసుకునేది శుక్రవారాలే కాబట్టి ఏ రోజు ఎలా ఉన్నా శుక్రవారం రోజు కొంచెం అటెన్షన్ పే చేస్తాం కాబట్టి శుక్రవారం చేసుకుంటే మంచిదే అని కొన్ని స్టేట్స్ ఫాలో అవుతాయి. కొన్ని స్టేట్స్ మాత్రం అస్సలు శుక్రవారం చేయవు. మీ రీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటే అలా మీరు ఫాలో అయిపోండి. ఓకే, నేను శుక్రవారం గురించి కమెంట్ చేయను. శనివారం కనుక చేసుకుంటే మళ్ళీ ఆయుక్షేణం అని అంటారు. మళ్ళీ ఇక్కడ మొక్కుల్ని కనుక మీరు తీసుకొస్తే ఆలయాల్లో ఇచ్చే మొక్కులు, అది మీరు భగవంతుడికి సమర్పిస్తున్నారు కాబట్టి లెక్కలోకి రాల్చాను. తిరివార నక్షత్రాలు చూసుకునే మీరు వెళ్తున్నారనే నేను ఆశిస్తాను, అదే నేను భావిస్తాను. అలా కనుక చూసుకుంటే పర్వాలేదు, ఇబ్బంది లేదు శనివారం అయినా కూడా. ఆదివారం చేసుకుంటే బుద్ధి నష్టం, ధన నష్టం, మానసిక ఒత్తిడి, రిజల్టింగ్ ఇన్ సమస్త నష్టాలు. జనరల్గా లేడీస్ అందరూ ఆదివారం చేయించేసుకుంటూ ఉంటారు హాలిడేగా, అసలు చేయకూడదు. ఓకే, ఆదివారం అనేది మాత్రం నిషేధం అనే చెప్తాను నేనైతే. బుధవారం మాత్రమే చేసుకోండి. ఇప్పుడు మగవాళ్ళు అంటే జుట్టు కొంచెం పెరిగింది అనుకోండి, వాళ్ళకి మెడ మీదకి వస్తుంది కాబట్టి వాళ్ళు చిరాకు పడతారు పాపం. వాళ్ళకి కాలర్లు అవి ఉంటాయి కాబట్టి, ప్లస్ యూనిఫామ్ వేసుకునే వాళ్ళకైతే ఇంకా, వాళ్ళకి ట్యాగ్లు ఐడి కార్డులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా చిరాకు పడతారు పాపం. మనకి ఏంటి, జుట్టు ఎంత పెరిగితే అంత మంచిది కదా. మనకి ఎన్నో అస్త్రాలు కూడా ఉన్నాయి కదా కట్టేసుకోవడానికి, జుట్టుని బంధించుకోవడానికి. సో కాబట్టి అలా మనం బుధవారానికే మనం పోస్ట్పోన్ చేసుకుని బుధవారం నాడు చేసుకోవడమే మంచిది. ఓకే, బుధవారం అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు చక్కగా. ఓకే, ఆదివారం అనేది నేను కూడా తెలుసుకుంటా, నేను జనరల్గా ఆదివారం వెళ్తుంటాను. ఎప్పుడైనా ఇక నుంచి వెళ్ళకు, వెళ్ళింది కదా, వెళ్ళను, బుధవారం చేయించుకో. అదే, ఈ చిన్న చిన్న డౌట్స్ చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా, అందుకని క్వశ్చన్ అడగడం జరిగింది మేడం. మీరు కూడా చాలా నీట్గా చెప్పారు. నమస్తే, థ్యాంక్ యూ.